దిక్కులు తోడుకున్నారా? వస్తున్నాం కదా సార్. పల్లె చల్లేస్తుంది. పెళ్ళి పోగానే తిన్నగా ఇక్కడికి వచ్చేద్దాం. మంచి రూమ్ వేసుకుని హనీమూన్. మరి మీలాగా మనిషిని వెంటేసుకొని బేవర్స్గా తిరగమంటారా? ఏంటి మనిషిని వెంటేసుకుని బేవర్స్గా తిరుగుతున్నా? నేనన్నా టూరిస్ట్ గైడ్ అనుకుంటున్నారా? ఇది నా ఉద్యోగం రా. పండగ పూట పళ్ళు దూకుందాం అంటే పళ్ళ పొడి కూడలేదు. సరే నా వేలు రా. మీరెందుకు సార్ వేలు మధ్యలో దొరుకుతారు? ఒక వేలేం కర్మ. పొద్దు నుంచి నా చెయ్యి నీకు ఇచ్చేసాను కదా. పదా చుట్టూ సరి చేసుకోమైనా. ఎలా అయిపోయిందో చూడు. అవునరా, పూల జడ వేసి మరీ ముహూర్తానికి తీసుకెళ్ళరా. మిమ్మల్ని ఏమి తోడు పెళ్లి కొడుకుగా రమ్మను. ఓ ఇందులో అదొకట జైలుకెళ్ళే పింజారి కదా మాట్లాడకు. పదా ఏంటారు ఇటు తిరగండి. ఏం ట్రైనింగ్ ఇచ్చారో ఏంటో. ఏ దీనికి కూడా ట్రైనింగ్ ఇస్తారా? పదండి పదండి, ఆకలి వేస్తుంది రామైనా. ఏంటి ఆ గ్లాసులో ఏళ్ళు పెట్టి తీసుకొస్తాను. వెళ్ళి నీళ్ళ బాటిల్ తీసుకురా. ఏంట్రా చూడు, ఎస్కార్ట్ బ్యాట్ అయ్యి ఒక రోజుకి 100 రూపాయలు రా. నువ్వు నీళ్ళ బాటిల్ కాటరిస్తావేంటి? కోర్ట్ అయినా సరే హోటల్ అయినా సరే ఆర్డర్ చాపాడు రెడీనా? ఆర్డర్ పేరు ఓపెన్ చేయకు, ఓపెన్ చేయకు. నీ కూడా లెక్కలేండి గుమాస్తా గారు. మా ఆవిడ కూడా నీళ్ళ బాటిల్ కొనివ్వలేదు. నువ్వు సార్ చూసేవైంది పిల్ల, మనం జాలీగా ఉందాం, మనం జాలీగా ఉందాం. సారీ సార్. ఇలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు రామయ్య? నేను ఎక్కడ సంతోషంగా ఉన్నాను సార్. ఏం కావాలి సార్? 4 మిల్ తర్వాత మా ఇద్దరికి చికెన్ సార్. రై. ఏం సార్ ఇంత దూరం నడిచొచ్చు? ఈరోజు దీపావళి, నువ్వు నీ పెళ్ళంతా ఉన్నావా? నాకు తొలి దీపావళి, నేను వెళ్ళగలిగానా? అక్కడ 5 పోలీసుల ఉద్యోగం ఉంటుందో ఉంటుందో తెలియని పొజిషన్ చెప్తే వినట్లేదు సార్. అది మీరా దైతక్కలాడాలని నీకు ఎలా అనిపిస్తుంది? ఎవరు దైతక్కలాడుతున్నారు సార్? పేడీలు మాకు తగిలించి 10 గజాల దూరంలో పరం వేరు చక్కర్లాగా మీరు వెళ్ళిపోతున్నారు. వెనక్కి తిరిగి నా కష్టం ఏంటో ఒకసారి చూసారా? దారి పుడుతా నన్ను హింసించాడు, అటవిధమైన శక్తులు ఇచ్చాడు. నా చేతిని ఏం ఆడుకున్నాడో తెలుసా సార్? మీకు నా చెయ్యి అంటే నాకే ఆశయం వేస్తోంది. దీనికి కనుక ప్రాణం ఉండుంటే ఎప్పుడో చచ్చి ఉండే సార్. గుమాస్తా అంటాడు, కుట్టు పెడదాం అంటాడు, పెళ్లి చేసుకుందాం అంటాడు, ఖాళీగా ఉందాం అంటాడు, పిల్లల్ని కన్నాం అంటాడు. ఎన్ని విన్యాసాలు చేశారు సార్! 10 పేజీలు కూడా పనికిరాని వేదాలు పక్కన పెడుతుంది, నన్ను అమ్మానిస్తారండి సార్. ఎవరు సార్ తేదెక్కలాడింది? ఊళ్ళో అందరూ పండుగ జరుపు ఉంటే నా పిల్ల ఒకటి అక్కడ ఒంటరిగా ఉంది సార్. మేము పండగ చేసుకోలేము. ఇప్పుడు ఎందుకు నా అనవసరంగా ఎమోషనల్ అవుతున్నాం? ఇదిగో వీడు ఉన్నాడే, ఇంకాసేపట్లో జైల్లో ఉంటాడు. ఇది పెరిగికొండ బస్ స్టాండ్లో అడుక్కు తింటుంది. రేపు నేను బయటకు రాగానే మా ఇద్దరికి పెళ్లి, ఎక్కడో చెప్తాను వచ్చి భోజనం చేశాలండి. ఏమన్నావరా, రేపు నువ్వు బయటకు వస్తావా? మేము నీ కోసం కోర్టు గుమ్మలో నోట్లో ఏలెట్టుకుని టాడా చెప్పడం కోసం నిల్చుంటాం. నువ్వు మమ్మల్ని ఎందుకు పిలుస్తావు? మేము సిగ్గు లేకుండా మెక్కడానికి వచ్చేస్తాం. రేయ్, నిన్న సాయంత్రం నుంచి మేము మా కుటుంబంలో పడ్డ పాటలకి నిన్ను తీసుకెళ్లి బొక్కలో తోసి నీ మీద గంజాయి కేసు బుక్ చేసి 6 మాసాలు నిన్ను సున్నంలో గెముకల కంటే కుముతావరా? నీ అవస్థ చూసి ఏ ఖైదీకి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా రాకూడదు. ఏంట్రా తమాషాకి? నిన్ను నమ్మొచ్చింది కదా, ఇది రోడ్డున పడి నాశనం అయిపోతుంది, అది నా కళ్ళలో చూస్తానరా. ఈరోజు నాకు తొలి దీపావళిరా. కుక్కర్ తెప్పించాడు తెప్పించారు కదరా. మీ ఇద్దరికి పిచ్చి పట్టి జీవితాంతం రోడ్డున పడి తిరగడం నేను చూడకపోతే నా పేరు భాస్కరే కదరా. ఇది నేను తినే తిండి మీద ఒట్టరా. రావయ్య నువ్వు తృప్తిగా భోంచేయి. మాత్రం కేటొస్తావంటే భోంచే. ఏ మంచివాడు శాపం తగలదు దీనికి. ఏ మైనా కూర్చోమంటుంటే. ఏ మైనా